హాయ్ అండి, ఈరోజు నేనేం చూపించబోతున్నానంటే అసలు మనీ వేస్ట్ చేయకుండా ఉన్న వాటిలతో మనం ఎలాగా పొదుపు చేసుకొని మన ఎయిర్ని బాగా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. ఇవన్నీ కూడా మాకు పెరట్లో దొరికేవేనండి. మన పెరట్లో కాకపోయినా పక్కింటోళ్ళ దగ్గర ఎదింటోళ్ళ దగ్గర అయితే కంపల్సరీగా ఉంటాయి. ఇవేంటంటే మందార పువ్వులు, గోరింటాకు, జామాకు, ములమాకు, నా దగ్గర కొద్ది నిమ్మాకులు ఉన్నాయి, అవి కొద్ది ఏపాకు, అన్నీ కలిపి రుబ్బుతున్నానండి. మనం డబ్బులు సంపాదించకపోయినా పర్వాలేదు, ఉన్న వాటిల్ని వేస్ట్ చేయకుండా మనకున్న ప్రకృతితో మనము ఎలాగా మనీ సేవ్ చేసుకోవాలి, మన ఎయిర్ని ఎలా కాపాడుకోవాలో అదే అలాగే బియ్యం కడుగు వాటర్ కూడా అది కూడా మనం మనీ పెట్టి కొనవలసిన అవసరం లేదు, అది ఇంట్లో దొరికేవే. ఇంట్లో ఉన్న వాటితో మనం ఎలా పొదుపు చేసుకోవాలి అని ఒకసారి ఆలోచించామనుకోండి, బోల్డ్ అని ఉపయోగాలు ఉంటాయి, చాలా ఉంటాయి. ఇదేంటంటే వైట్ వైర్ వచ్చిన వాళ్ళు వీక్లీ వన్ టైం అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటే వైట్ వైర్ అయితే పోయి బ్రౌనీస్లో వస్తుంది ఫస్ట్, తర్వాత మామూలు కలర్ వస్తుంది. ఆల్రెడీ మేము చేస్తాం, మాకైతే సక్సెస్ అయింది. తర్వాత ఇదేంటంటే ఏపాకు తీసుకొని క్లీన్ చేసుకొని పసుపు వేసి ఆడాలండి. దీనికి ఏంటి ఉపయోగం అంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, బాడీ అంతా రాసేసి వీక్లీ వన్ సారి స్నానం చేయాలి. చిన్నపిల్లలని కదా, మనకైనా సరే ఆడవాళ్ళకి అన్ని పనులు చేస్తూ ఉంటాం. అలాగే ఫ్రిడ్జ్ టైంలో కొద్ది ఇబ్బంది అవుతుంది కదా, ఫ్రిడ్జ్ టైంలో కాకుండా తర్వాత రాసుకోవాలన్నమాట, అప్పుడు రాసుకోకూడదు ఏపాకు కాబట్టి. అలాగ 15 డేస్కి ఒకసారి ఇలా రాసుకొని బాడీ అంతా స్నానం చేసుకున్నాం అనుకోండి, మనలో ఉన్న క్రిములు కీటకాలు అన్నీ పోయి మంచిగా ఉంటాము, హెల్దీగా ఉంటాం అన్నమాట. వీడియో నచ్చినట్టయితే లైక్.